పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇవాళ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో దీక్ష చేయనున్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో దీక్ష చేస్తున్నట్లు కవిత చెప్పారు. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ప్రతినిధులు పలు ప్రజా సంఘాలను ఆహ్వానించామన్నారు. ఢిల్లీలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి ఇంటికి వెళ్లిన కవిత దీక్షకు ఆహ్వానించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కి వ్యతిరేకంగా దీన్ దయాల్ మార్క్ దగ్గర ఇవాళ బీజేపీ ధర్నాకు నిర్ణయించింది. ఒకేసారి 2 దీక్షలు ఉండడంతో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీసులో మహిళా గోసా బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేయబోతోంది బీజేపీ. తెలంగాణలో పెరిగిన బెల్ట్ షాపులపై నిరసనగా దీక్ష చేయనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు. దీక్షలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతితో పాటు మహిళా మోర్చా రాష్ట్ర నేతలతో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ మహిళలకు చేస్తున్న ద్రోహాన్ని దీక్ష ద్వారా యావత్ దేశానికి తెలియజేస్తామంటున్నారు నేతలు. మిలియన్ మార్చ్కు 12 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ బచావో పేరుతో సదస్సు నిర్వహిస్తున్నట్లు కోదండరాం తెలిపారు. ఇవాళ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బీఎస్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న సదస్సుకు పార్టీల నేతలు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు హాజరవుతారని చెప్పారు. సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రకటిద్దామన్నారు. ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ఎంతో అపురూప ఘట్టమని, అప్పటి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవి దాటుకుని ట్యాంక్ బండ్కు చేరుకున్నామని తెలిపారు. కేసీఆర్ వద్దన్నా మిలియన్ మార్చ్ను సక్సెస్ చేసుకున్నామన్నారు కోదండరాం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 130,000 మందికి దళిత బంధు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సొంత జాగా ఉన్న వాళ్లకు గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల ఇండ్లు మంజూరుకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి నియోజకవర్గానికి 3,000 లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ఒక్కో ఇంటికి 3 లక్షలు గ్రాంట్గా ఇస్తామని ప్రకటించారు. 4 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు హరీష్ రావు తెలిపారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇవాళ రాష్ట్రం ఎవరి పాలైందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లాడిగే హక్కు లేదన్నారు. కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలోకి 3,000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు వచ్చాయని ధీవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు కాంగ్రెస్ నేతలు. V6 వెలుగు సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. V6 వెలుగును ఎప్పుడు బ్యాన్ చేయాలో తమకు తెలుసన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, విచారణపై మాట్లాడిన కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. మీది V6ఆ, వెలుగా అంటూ మీడియాను బెదిరించారు. ఓవైపు దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని విమర్శిస్తూనే రాష్ట్రంలో 100% V6 వెలుగు సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్తో ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కవితను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. లిక్కర్ వ్యాపారంలో ఫస్ట్ టైం ఓ మహిళా నాయకురాలు పట్టుబడిందన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే కవిత దీక్ష చేస్తోందని, ఇది సానుభూతి కోసం చేస్తున్న డ్రామా అన్నారు. కవిత టార్గెట్ చేయాల్సినంత గొప్ప వ్యక్తేమీ కాదన్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష అంతా డ్రామా అని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కవిత ఎంపీగా ఉన్న టైంలో పార్లమెంట్లో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదన్నారు. పార్లమెంటు మహిళా బిల్లు కాపీని చించేసిన సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీతో కలిసి కవిత తిరుగుతోందని విమర్శించారు. కవితకు నోటీసులు వచ్చాయి కాబట్టే ట్విట్టర్ టిల్లు రియాక్ట్ అయ్యారన్నారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగిన ఉపాధ్యాయ అధ్యాపక ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశానికి మచ్చ అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఏ పార్టీ చేరి లిక్కర్ అవినీతిని కేజ్రీవాల్ సర్కార్ చేసిందని చెప్పారు. లిక్కర్ స్కామ్కు తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు భట్టి. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జిహెచ్ఎంసీలో ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఘటనపై సిబిసిఐడితో విచారణ చేపట్టాలన్నారు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపాల్. ఘటనలో అడిషనల్ జోనల్ కమిషనర్ల పాత్ర ఉందని ఆరోపించారు. 2021లో రోహింగ్యా ముస్లింలకు బర్త్ సర్టిఫికేట్లు అక్రమంగా జారీ చేస్తున్నారని, గతంలో తాము ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫేక్ సర్టిఫికేట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపడితే అసలైన దోషులెవరో బయటపడతారని చెప్పారు గోపాల్. లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయన్ను నిన్న మొత్తం జైల్లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు ఈడీ ప్రకటించింది. 3 రోజులుగా తీహార్ జైల్లో సిసోడియాను ప్రశ్నించారు. ఇప్పటికే సిసోడియాను ఈ స్కామ్లో సిబిఐ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపింది. ప్రస్తుతం 14 రోజుల కస్టడీలో ఉన్నారు. ఈ స్కామ్లో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ సిసోడియాను ప్రశ్నించింది. 3 రోజుల నుంచి విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మరోసారి అదుపులోకి తీసుకోనుంది. ఇవాళ సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు.
ఆప్ ఎమ్మెల్యేలు అతిషి సౌరభ్ భరద్వాజ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరి చేత లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్ట్ తర్వాత మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో అతిషి సౌరభ్ భరద్వాజ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేజ్రీవాల్. అతిషికి విద్యాశాఖ, సౌరభ్ భరద్వాజ్ కు వైద్యారోగ్య శాఖ పదవులు కట్టబెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ముంబైలోని ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. అక్కడ అల్బనీస్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. ఆ తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. మోడీ ఆహ్వానం మేరకు ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారన్నారు అల్బనీస్. ఇక్కడికి రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. భారత నావికా దళానికి చెందిన ప్రతిభావంతులైన వారితో సమావేశం అవడం ఆనందంగా ఉందన్నారు అల్బనీస్. హిందూ మహాసముద్రం, రెండు దేశాల భద్రత శ్రేయస్సుకు కేంద్రంగా ఉందన్నారు అల్బనీస్.